దయచేసి ఆగాలి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు విజయకరణ్ గారు ఉన్నారు, విజయకరణ్ గారితో మాట్లాడదాం. విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్యానెల్ వారికి, అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులు అందరికి గుడ్ మార్నింగ్ అండి. మొదటి సభ సీట్లు ప్రకటన తర్వాత అసంతృప్తి సెగలు ఇంకా ఆరలేదనే చెప్పుకోవచ్చు, ఆ మంటలు ఇంకా ఆరలేదని చెప్పుకోవచ్చు. మరి బుజ్జగింపులు పూర్తి చేయడానికి కొద్ది సమయం పట్టవచ్చు. మరి టీడీపీ జనసేన శ్రేణులు మరి ఏ మేరకు తరలొస్తారని చెప్పుకోవచ్చు. తాడేపల్లిగూడెం హైవే వేదికగా జరుగుతున్న కూటమి, టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి మొట్టమొదటి సభ ఎన్నికలకు సంబంధించి. మొట్టమొదటిగా జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటింపబడ్డ వారందరికి కూడా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అభ్యర్థిని కూడా వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ప్రకటించే దమ్ము కానీ సత్తా కానీ లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక బహిరంగ సభ పెట్టారు అంటే ఆ సౌండ్కి తాడేపల్లిలో టీవీలు పగలటం ఖాయం. ఎందుకంటే ఒక పక్క ప్రజా వ్యతిరేకత, ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర అధోగతి పరిస్థితి, ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేకపోయారు, కనీసం జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇందాక హనుమంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, వాళ్ళ సోషల్ మీడియాలో ఉండేటువంటి డేటా మొత్తాన్ని తెచ్చి ఇక్కడ చదివి అప్పచెప్పారు. డేటాలు చదివి అప్పచెప్పడం వల్ల పని కాదు. రెండోది, హనుమంత్ రెడ్డి గారికి బాగా, అంటే హనుమంత్ రెడ్డి గారికే కాదు వైసీపీ వాళ్ళందరూ కూడా బాగా నొప్పిగా ఉంది. వీరికి ఏదైనా కొంచెం జెండు పాము ఇస్తే బాగుంటుంది, ఆ నొప్పి నుంచి కొంచెం రిలీఫ్ అన్న పొందుతారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఆ పార్టీ అంతర్గత విషయం, వీళ్ళ నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ వాళ్ళందరినీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆపరేషన్ చేపట్టింది. ఎవరైతే జనసేన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి టికెట్ లభించినటువంటి అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి మీకు ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ చేస్తాము, మీరు క్యాండిడేట్గా నుంచోండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ గోళ్ళా పడతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి నీచమైన ఎత్తుగడలు ఏదైతే తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్ పార్టీ జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి టికెట్ రాని అభ్యర్థులు కానీ టికెట్ ఆశించి పంగపడ్డ వారి దగ్గరికి వెళ్ళి ఈ రోజున వాళ్ళు ప్యాకేజీలు ప్రకటిస్తా వాళ్ళందరినీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రాష్ట్రం మొత్తం కూడా వీరి పాచికలన్నీ సక్సెస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఏది సక్సెస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం వచ్చిన సీట్లు 151. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా వారు వేసిన ఎత్తుగడలన్నీ సక్సెస్ అయితే వాళ్ళకు వచ్చే సీట్లు 51. అలా కాకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసే ఎత్తుగడల్ని చిత్తు చేసి ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ పనిచేశారా? వీళ్ళకొచ్చేది కేవలం పదిహేనే. అయితే వీళ్ళ ఓటమి అయితే ఖాయం. అది 15 వస్తాయా 51 వస్తాయా తెలియదు. హనుమంత్ రెడ్డి గారు నేను సైలెంట్ గా వారు చెప్పిన సినిమా స్టోరీ అంతా విన్నా. సినిమా స్టోరీ చెప్పలే, తెలుగు డ్రామాల పార్టీ అంటే సినిమాల పార్టీ, టీడీపీ అంటేనే తెలుగు డ్రామాల పార్టీ. డ్రామాలు వేసేదానికి మీరు వచ్చారు. మీరు మేము సినిమా స్టోరీలు చెప్పాల్సిన అవసరం, మేము నిజాయితీగా ప్రజల్లో జరుగుతుంది చెప్పాను. నువ్వు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తావో తెలియకుండా, మా స్థానాల గురించి నువ్వు ఎలా చెప్తావు? ప్రజలు నిర్ణయిస్తారు బ్రదర్. మన పార్టీ ఎక్కడ పుట్టిందో చెప్పండి. మన పార్టీ ఎక్కడ, తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంటుందో చెప్పకుండా తెలుగుదేశం పార్టీ ఒకరికి వెన్నుపోటు పొడిచి రామారావు పెట్టిన పార్టీని గుంజుకొని
నువ్వు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఏదో పార్టీ గురించి మాట్లాడుతా ఉంటే దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటుంది. నీకు చెప్పారా రామారావు గారు చెప్పారు నన్ను వెన్నుపోటు పొడిచాడు, చంద్రబాబు నాయుడు గారు నన్ను వెన్నుపోటు పొడిచాడు, రామారావు గారు చెప్పారు, విజయమ్మ గారు నీకు చెప్పారా, శర్మిలమ్మ గారు వినయ్యా నేను ఇదే మీ సోదంతా ఇదే బాబాయి తల్లి చెల్లి అయ్యా వినయ్యా మీకు విజయమ్మ గారు వచ్చి నాకు అన్యాయం చేశారని చెప్పారా. శర్మిలమ్మ గారు పార్టీ పెట్టుకున్నారు, పార్టీ తెలుగు తెలంగాణ పార్టీ పెట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, మీకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు కదా. అదే శర్మిలమ్మ గారి గురించి మీరు గతంలో ఇదే బాలకృష్ణ ఇంటి నుంచి శర్మిలమ్మ గారి వ్యక్తిగత జీవితం మీద ఏ విధంగా ఆమె వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారో తెలియదా. నిన్న కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి మహిళల మీద, శర్మిలమ్మ గారి మీద, సునీతమ్మ గారి మీద మీ టీడీపీ వాళ్ళు ఏ విధంగా ట్రోల్ చేశారో గుర్తులేదా? మీరు మళ్ళా మహిళల వ్యక్తిత్వం మీద మాట్లాడుతూ మహిళల గురించి గౌరవం చెప్తా ఉన్నారా? సిగ్గుండాలు మనం మాట్లాడుతా ఉంటే అయ్యా మీరు మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతారో చెప్పేది ఏందో చేసేది ఏందో. నిన్న శర్మిలమ్మ గారి మీద, సునీతమ్మ గారి మీద మీరు ఏదైతే అబద్ధాలను ప్రచారం చేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టుగా మీరు ఏదైతే చేశారో రంకు బయటపడింది కదా. మీరు ఎవరెవరు ఏం చేశారో రంకు బయటపడింది కదా. సంబంధాలు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మీరు మహిళల గురించి, మీరు తల్లి చెల్లి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు వ్యక్తిత్వం అంటూ ఉందా? తెలుగుదేశం పార్టీకి పార్టీలకు అయ్యా గొడ్డలతో నడిచింది ఎవరు? గొడ్డలు నరికిన వ్యక్తులు వెంట ఎవరున్నారు? వాళ్ళ తరఫున ఎవరు కోర్టులలో వాదిస్తా ఉన్నారో? చంపిన వ్యక్తుల దగ్గర ఎవరు వాదిస్తున్నారో? తెలుగుదేశం పార్టీకి చెందిన లాయర్లు వాదిస్తా ఉంటే అందరికి తెలుసు. సునీతమ్మ గారు వెనకాల ఎవరున్నారో? శర్మిలమ్మ గారు వెనకాల ఎవరున్నారో? రాజ్యసభలకు అందరికి తెలుసు. మీరు మాట్లాడుతూ ఉన్నారు కాదు, దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. హనుమంత్ రెడ్డి గారు ముగ్గురు ఒకేసారి మాట్లాడితే వినేవారికి అసలు ఏం చర్చ ఏం నడుస్తుందో అనేది కూడా అర్థమయ్యే పరిస్థితుంది. మీరు దాదాపు 10-13 నిమిషాలు సమయం ఇచ్చాం మీకు, చక్కగా మాట్లాడారు. ఎదుటి వ్యక్తులు మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలు మీకు మనం తీసుకున్న తర్వాత దాని మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయచ్చు. అంతేగాని మీరు మధ్యలో అడ్డుపడేసి ఎట్లా ఒక నిమిషం ఆగండి. విజయకిరణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు పొత్తులో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని క్యాష్ చేసుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది 51 సీట్లు. అట్లా కాకుండా నాయకులందరూ కూడా విఘ్నితో ఆలోచించి ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం అని ఆలోచించేసి ఖచ్చితంగా పొత్తు ట్రాన్స్ఫర్ కరెక్ట్గా జరిగితే వాళ్ళకు వచ్చేది 15 సీట్లే. ఇక్కడ 3 నాయకులు ఉన్నారండి, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి కోసం అర్రలు దాచేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారమే పరమావధిగా రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే తన తండ్రి గారు చనిపోయిన రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి అవడం తప్ప వేరే ఎజెండా పెట్టుకోకుండా ముఖ్యమంత్రి పదవి కోసం తన తండ్రిని, తల్లిని, చెల్లిని భయంకరంగా అవమానించినటువంటి బొత్స సత్యనారాయణని, ధర్మాన ప్రసాదరావుని, అదేవిధంగా ఈ రోజున వైఎస్ఆర్తో పాటు ఉన్నటువంటి మీరు చూడండి రాజశేఖర రెడ్డితో పాటు ఉన్నటువంటి ఒక్క నాయకుడు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో లేరు. జగన్మోహన్ రెడ్డితో ఉంది ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని తిట్టారో, రాజశేఖర రెడ్డి గారి తల్లిని, ఏమండి రాజశేఖర రెడ్డి గారి వైపుని, విజయమ్మ గారిని అసెంబ్లీలో దరిదాపు 45 నిమిషాలు నుంచోబెట్టి కడిగేసినటువంటి బొత్స సత్యనారాయణ ఈ రోజు వీళ్ళ పార్టీలో కీలకమైన నాయకుడు. కాబట్టి సొంత బాబాయిని గొడ్డల పోట్లు పొడిచిన వీళ్ళు కూడా వెన్నుపోట్ల గురించి మాట్లాడితే ఇంకా అంతకంటే కామెడీ ఏం లేదు. వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు హాస్పిటల్స్ ఉద్దానం అని. ఈ రోజున ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వక హాస్పిటల్స్ లో వైద్యం చేసేటువంటి పరిస్థితి లేదు. ఏదో ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో వీళ్ళు చెప్పే మాటల్లో నిజం అంత ఉంటది. ఈ రోజున స్కూళ్ళని వాటికి ఏది ఇప్పుడు ఈ పెట్టే సిలబస్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ బడ్జెట్ కానీ ఏది లేకుండా డైరెక్ట్గా మేము ఐబీ పెట్టేస్తున్నాం. 13,000 రూపాయలు ఒక విద్యార్థికి ఇచ్చి, ఒక కుటుంబానికి ఇచ్చి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ ఐబీ ఇంగ్లీష్ మీడియం విద్య వచ్చేస్తుందండి. వీళ్ళు ఇచ్చే 13,000 రూపాయలు
వీళ్ళు చేసేదే అంతకు ముందర స్కూల్ డ్రెస్సులు ఇవ్వట్లేదా, షూలు ఇవ్వట్లేదా, టైల్ ఇవ్వట్లేదా, ఏదో వీళ్ళు మాత్రమే కొత్తగా ఇస్తున్నట్టు చెప్పంటున్నా. ఎప్పుడు ఇచ్చావు చెప్పు, నీ చరిత్ర చెప్పంటున్నా. అందుకే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రానికి చేసింది అంటే ఒక్క పథకం పేరు చెప్పమని అడిగాడు. మాట్లాడే ప్రతి మాటకు కూడా సమాధానం చెప్పగలను, మీరు మిమ్మల్ని మాట్లాడకుండా అడ్డుపడగలను. నువ్వు నన్ను క్వశ్చన్ వేసావు, నన్ను క్వశ్చన్ వేసావయ్యా, నన్ను క్వశ్చన్ వేసావు అని ఆన్సర్ చెప్పాను. నన్ను క్వశ్చన్ వేసాడు సార్, నన్ను క్వశ్చన్ వేయకుండా చెప్పండి. ఆయన బ్రహ్మనాయుడు గారు, నేను కంక్లూడ్ చేస్తాను. ఈ రోజున ఇవాళ పెట్టిన టాపిక్ ఏదైతే బహిరంగ సభకు సంబంధించి, ఖచ్చితంగా ఈ బహిరంగ సభతో తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న టీవీలు పగలటం ఖాయం. ఈ రోజున వాళ్ళు 51 సీట్లకు రావడానికి ప్రయత్నించడం తప్ప 15 సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా తీసుకెళ్లాలనేది ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రయత్నం. మీకు అందరికీ తెలుసు, ఈ రోజున ఎవరైతే అభ్యర్థులు జనసేనలో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా ప్యాకేజీలు ప్రకటిస్తా ఉన్నారో. టోటల్ గా జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ సూపర్ హిట్ కాబట్టి హనుమంత్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళ పొత్తును ఏ విధంగా చెడగొట్టాలా, ఈ పొత్తుల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ఏ విధంగా డైవర్ట్ చేయాలా, ఈ ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలా, నెల నెల 1వ తారీఖు జీతాలే ఇవ్వటం చేత కానీ వీళ్ళు పరిపాలన గురించి చెప్తా ఉన్నారు, వీళ్ళేది చెప్తా ఉన్నారు ప్రజలకి దూరంగా. మీరు అసలు మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ప్రతి వ్యక్తిని ముద్దాడి ముందుకు తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక్కరోజన్నా ప్రజల్ని కలిశాడా, ఒక్కరోజన్నా ప్రెస్ మీట్ ని అడ్రస్ చేశాడా, ఒక్కరోజన్నా సరే పరదాలు కట్టుకోకుండా ప్రజల మధ్యలో తిరిగాడా? ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయ్యి చాలా కాలం అయింది, అది మర్చిపోయారు మీరు. ఈ రోజున ప్రజలకి తెలుగుదేశం పార్టీకి జనసేనకి బంధం బలపడింది కాబట్టి ఈ రోజున మీ భయం. ఈ రోజు జరగబోయే బహిరంగ సభ ఏది ఉందో దానితో లక్షలాదిగా ప్రజలు రాబోతా ఉన్నారు. నా భూతో నా భవిష్యత్ కాదు. ఇక ఇటువంటి మీటింగ్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మీటింగ్ అయిపోయిన మరుక్షణం నుంచి ఎట్లా ఇంత జనాన్ని తీసుకురావాలనే కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులందరితో మీటింగ్ పెట్టుకోవడం తప్ప వేరే అవకాశం లేదు. ఈ మీటింగ్ జరగకుండా బస్సులు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు, పోలీసులతో బెదిరిస్తా ఉన్నారు. ఏ విధంగా ఈ సభని కాకుండా చేయాలనేటువంటి అన్ని ప్రయత్నాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది. మీరు ఒక విషయం చెప్తా ఉండండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నడిపిస్తున్నది కేవలం పోలీసుల్ని, అంటే అందరు పోలీసులు కాదు, కొంతమంది పోలీసుల్ని వాళ్ళ సొంత సైన్యంగా అడ్డ పెట్టుకొని ఎవరెవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళందరి మీద కూడా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి జైళ్ళకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అనేకమైన కుట్రలు కుతంత్రాలు రచిస్తా ఉన్నారు. పోలీసు అడ్డు పెట్టుకోకపోతే కనీసం వీళ్ళని ప్రజలు చీపుర్లతో చెప్పులతో కొడతారనేటువంటి భయంతో పోలీసుని అడ్డు పెట్టుకొని పరిపాలన చేసినటువంటి దయనీయమైన పరిస్థితి ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మీరు ఒక్క విషయం చెప్తా ఉండండి, ఒక్క ఎంప్లాయీకి ఈ